నమస్తే అన్న, మీ పేరే? నా పేరు హేను మహేందర్ రెడ్డి. ఎక్కడ నుంచి అన్న మీరు? మాది నాగారం మున్సిపాలిటీ, రాంపల్లి విలేజ్. సో అది మల్కాజ్గిరి కిందకి వస్తుంది? మల్కాజ్గిరి మేడ్చల్ అసెంబ్లీ, మల్కాజ్గిరి పార్లమెంట్. సో మేడ్చల్ అసెంబ్లీలో మీరు మల్లాగి రెడ్డిని గెలిపించారు. సో ఇప్పుడు అదే మల్కాజ్గిరి కిందకి వచ్చే మేడ్చల్లో ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి, ఎవరిని గెలిపిద్దాం అనుకుంటారు? ఈటల రాజేందర్ అన్నని 500,000 ఓట్లతో గెలిపించాలని ఫిక్స్ అయిపోయినాం మేమైతే. ఎందుకు అట్లా? ఈటల రాజేందర్ ఎందుకు? ఇటు కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ఆ అభ్యర్థులు కూడా ఉన్నారు కదా. ఈ బీఆర్ఎస్ గురించి మీకు తెలియంది ఏముంది, ముడిపోయే నావ లాంటిది. అదే కాంగ్రెస్ అయితే ప్రభుత్వం ఇంకో 3 నెలలు 6 నెలల్లో కూలిపోతుంది. ఈటల రాజేందర్ అనే వ్యక్తి వాళ్ళ ఇంటికి పోయినప్పుడు, ఫస్ట్ సమస్య మీద పోయినప్పుడు ఈటల రాజేందర్ అన్న ఏమన్నా అంటాడంటే, ఫస్ట్ నువ్వు ఏడికించి వచ్చినావు తెలుసుకొని, ఫస్ట్ టిఫిన్ టైం కొత్త టిఫిన్, భోజనం సమయానికి పోతే భోజనం, చేసిన తర్వాత సమస్యను అడిగి పరిష్కరిస్తాడు. అది మంచి వ్యక్తిత్వం ఉన్న లక్షణం ఉన్న వ్యక్తి. రాష్ట్రంలో అటువంటి వ్యక్తి ఎవరు లేరు నాకు తెలిసిన మట్టుకు. సో అందుకనే ఈటల అంటారా? 100% ఈటల. కానీ కాంగ్రెస్ నాయకులు ఏమంటారంటే, అతనికి మల్కాజ్గిరితో ఏం సంబంధం, సానికుడే కాడు, అక్కడ ఎట్లా గెలుస్తాడు, ఆయన చెల్లెని రూపాయి అన్నట్టు అంటారు కదా. ఈటల రాజేందర్ దాదాపు 20 సంవత్సరాలు అవుతుంది ఇక్కడ ఇల్లు కట్టుకొని. లోకల్ ఆయన కాన్స్టిట్యూన్సీ హుజూరాబాద్ ఉండొచ్చు, కానీ నివాసం ఉండేదైతే మనకు దగ్గరలోనే ఔటర్ రింగ్ రోడ్డు షామీర్పేటలో దిగంగానే 2 కిలోమీటర్లలో పరిధిలో ఉంటుంది. అది మేడ్చల్ అసెంబ్లీ కిందికి వస్తుంది, దేవరే అంజాల్ కిందికి వస్తుంది. కాబట్టి స్థానికుడే, స్థానికుడు కాదని ఎట్లా అంటారు? అంటే రేవంత్ రెడ్డి అంటున్నారు. రేవంత్ రెడ్డి ఎక్కడ? రేవంత్ రెడ్డి కొడంగల్లో చెల్లకపోతే ఇక్కడికి వచ్చి పబ్లిక్ ఏదో వాయిస్ ఉంది, కేసీఆర్ జైలుకు పంపించిండు అని అందరూ ప్రశ్నించే గొంతుకని గెలిపించారు. కానీ ఈ వ్యక్తి అలాంటి వ్యక్తి కాదు, ఫ్యూచర్లో సీఎం అయ్యే వ్యక్తి ఈటల రాజేందర్ గారు. కానీ కొంతమంది వేరే నాయకులు ఏమంటారు అంటే, ఫ్యూచర్ లీనియట్ల సీఎం అవుతాడు, బండి సంజయ్ ఉన్నాడు కాంపిటీషన్లో, ఇటు కిషన్ రెడ్డి కూడా ఉన్నారు. సో వీళ్ళందరూ నేపథ్యంలో ఈటల రాజేందర్ ఎట్లా ఇస్తారు ఆయన కాలాల మధ్యలో అయితే అన్నట్టు అంటారు. 2024 సంవత్సరంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా సీఎం క్యాండిడేట్ కేసీఆర్ అనుకున్నారు. అదే కాంగ్రెస్లో సీఎం క్యాండిడేట్ లేకుండే 6 మంది ఉండే. ఏకైక పార్టీ దేశంలో బీజేపీ పార్టీ తెలంగాణలో ఒక బీసీ వ్యక్తిని, ఈటల రాజేందర్ గారిని అధికారికంగా సీఎం అభ్యర్థిగా నిర్ణయించారు. అందుకే ఈసారి ఆయన కొన్ని కారణాలు కావచ్చు, కుట్రల కావచ్చు ఓడిపోయాడు. ఇప్పుడు ఈ లోకల్ మల్కాజ్గిరి ఎంపీ స్థానంలో ఈటల రాజేందర్ 500,000 ఓట్లతో గెలుస్తుండు, దాంతోపాటు కేంద్ర కేబినెట్ హోదా 100% వస్తుంది, నాకు పూర్తి విశ్వాసం ఉంది దీంట్లో. రేవంత్ రెడ్డికి ఏం అధికారం ఉందన్న, ఇప్పుడు ఆయన స్థానికుడు కాదు అనడానికి ఆయనకు ఏమి ఉంది చెప్పు. సరే, ఇప్పుడు మన ఈటల రాజేందర్ గారు మా కాన్స్టిట్యున్సీలో ఎక్కడుంటాడు ఏంది అనేది సరే అని చెప్పు మనం, దాని తర్వాత స్థానికుడు కాదు అని చెప్పు మనం. నువ్వు స్థానికునివి కాకుండా మేము ప్రజలం ప్రశ్నించే గుంతుగా ఇప్పటికైనా మా మేడ్చల్ మా పరిధి మారుతుందేమో, సరే మల్కాజ్గిరి పార్లమెంట్కి ఏదైనా మంచి చేస్తాడేమో అని చెప్పి ఆయనను గెలిపించడం జరిగింది. ఎన్ని దూషణాలు చేసినా ఏం చేసినా పార్టీలు చూడకుండా కొంతమంది చాలామంది ఆయనకు పర్సనల్గా ఓటేసి గెలిపించారు. ఏం చేసిండు ఆయన? ఇంతవరకు ఒకసారి కాన్స్టిట్యున్సీకి వచ్చిండా, ఒకసారి పార్లమెంట్ పరిధికి వచ్చిందా, వాళ్ళకి ఎవరికైనా మంచి చెడు చూసిండా? అరే ఇంటికి పోతే తిన్న వాతమ్మి ఫస్ట్ అన్న సమస్య, ఫస్ట్ తిన్న వాతమ్మి ఏం చేసి ఏంది తమ్మి, ఎక్కడి నుంచి వచ్చినావు, నీ పేరేంది, తినరాపోతామ్మి అని కడుపు నిండా తిండి పెట్టినాక సమస్యను పరిష్కరించే వ్యక్తి ఈటలన్న. మీరు అన్నారు కదా ఇంతకుముందు మల్లారెడ్డి గెలిచిండు, మల్లారెడ్డిని గెలిపించారు, ఇప్పుడు ఎట్లా గెలుస్తారని? మల్లారెడ్డిని గెలిపించింది ప్రజలు కాదు, డబ్బు. మల్లారెడ్డి పైసాతో గెలిచిండు, ఒక మంచి వ్యక్తి, ఏ సమస్య అన్నా అనగానే నిన్న వచ్చే వ్యక్తి ఈటలన్న. ఈసారి 100% గెలిపిస్తుండు, డబ్బు ప్రభావితం వల్ల కాదు, ప్రజలల్లా 100% వాళ్ళకు ఒకటి వచ్చింది, ఒక విజన్ అనేది వచ్చింది. సో 100% ఈసారి ఈటల రాజేందర్ గారు గెలుస్తున్నారు. ఇప్పుడు ఆయన అన్నాడు కదా ఈ మన రేవంత్ రెడ్డి గారు సీఎం, ఇంకొన్ని రోజుల పార్టీ పని అవుతుంది. ఎందుకంటే అందరు సీఎంలు కావాలనుకునే పార్టీ అది. మేము ఒక కట్టుబాటులలో బీజేపీ పార్టీ అనేది ఒక కట్టుబాటు, అధిష్టానం నుంచి అరే ఒక నిర్ణయిస్తే వాళ్ళ కోసమే మేము ఏ 100% అహర్నిశలు పనిచేసే వ్యక్తిత్వం ఉన్న పార్టీ బీజేపీ పార్టీ. ఆయన అంటుండే ఈరోజు ఆయన స్థానికుడు కాదని, ఎవరయ్యా స్థానికుడు? సుపట్నం సునీతారెడ్డి ఏమన్నా స్థానికుడు? అలామే పూటకు ఒక అనువ మార్చే వ్యక్తిత్వం ఉన్న వాళ్ళు, వాళ్లకు సీటు కావాలి. సీటు అంటే వాళ్ళకు ఎప్పుడు ఒక పదవి కావాలి. వాళ్ళ మా గురించి మాట్లాడేది, ఈటల రాజేందర్ అన్న గురించి మాట్లాడేది, అంత శక్తి ఉన్న వాళ్ళకు మాట్లాడేంత? ఈటల రాజేందర్ అన్న మేము చెప్తున్నాం కదా, పబ్లిక్ పల్స్ ప్రకారం చెప్తున్నాం, ఈసారి గెలుస్తుండు. పూటకు ఒక అనువ మార్చిన వ్యక్తి అండి పద్నం సునీతారెడ్డి,
ఫస్ట్ ఏముండే టీడీపీ ఉండే, కాంగ్రెస్ కు వచ్చింది, టీఆర్ఎస్ పోయింది, మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ కు వచ్చింది, వాళ్ళు మాట్లాడితే సిగ్గుచేటు. ఈటల రాజేందర్ని పబ్లిక్ పాలసీ చెప్తుంది ఈసారి ఆయన 500,000 మెజార్టీతో గెలుస్తుండు, ఇది మాత్రం పక్కానా. అసెంబ్లీ ఎలక్షన్ చూసుకుంటే గజ్వేల్లో గెలవలేరు, హుజూరాబాద్ లో గెలవలేరు, ఇక ఈడ ఎంపీకి ఏం గెలుస్తారు, అసెంబ్లీలో గెలవలేదు ఎంపీకి ఏం గెలుస్తారు అని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు అంటారు. అసెంబ్లీలో గెలవలేదు అంటే ఆయన మొన్న గజ్వేల్లో పోరాటం చేసిండు, అలుపెరుగని పోరాటం, కొంచెంలా సీఎంనే ఓడగొట్టే అంత వ్యక్తి మొన్న. సో హుజూరాబాద్ అంటావా అన్న, ఇక దీనికి తెలియంది కాదు, ఓ పాడి కౌశిక్ రెడ్డి అని చెప్పి అనొద్దు, వస్తున్నాయి ఆయన గురించి కానీ, ఆయన ఒక మనిషి కాదు, నేను గొంతు కోసుకుంటా, నా ఫ్యామిలీ శివయాత్రకు రావాలి. అది అంటే పాపము ప్రజలు మంచి వాళ్ళు కదా అన్న, రీటల్ రాజేందర్ అన్న ఏం కాదు, ఆయన గుండె ధైర్యం ఉన్నాడు, వీళ్ళు ఒకసారి గెలిపిద్దాం తీసి వస్తాడు, మళ్ళీ వాళ్ళ భార్య దస్తుందేమో, పిల్లలు దస్తారు అన్న, మీకు నేను అనేది కాదు, డైరెక్ట్ అన్నాడు, నేను గొంతు కోసుకుంటా, నేను గెలవకపోతే మీరు నా శివయాత్రకు రావాలి. అంత చీప్ పాలిటిక్స్ ఇంతవరకు ఎవరు చేయలేదన్న, ఎవరు చేయలేదు. సో ప్రజలు పాపం వాళ్ళని కూడా ఏమనొద్దు, హుజూరాబాద్ ప్రజలు చాలా మంచోళ్ళు, ఎప్పటికైనా వాళ్ళు పట్టం కట్టేది హుజూరాబాద్లో ఈటల రాజేందర్ అన్న ఫ్యామిలీకే. ఆ ఒక్కరోజు ఒక్కసారి పొరపాటు అయింది, వానికి ఏదో ఛాన్స్ ఇచ్చారు, ఈ 5 ఏళ్ళు ఎంజాయ్ చేసుకుంటాడు. కానీ ఈసారి నేను చెప్తున్నా కదా, పబ్లిక్ పల్స్ 100% ఎప్పుడు ఈటల రాజేందర్ అన్న వెన్నంటే ఉంటుంది. ఈసారి 500,000 మెజార్టీతో ఆయన గెలవబోతుండు.